ఓకే స్టార్ట్ అయింది బ్రేక్లో సార్ బ్రేక్ ప్రెసిడెంట్ సార్ ప్రతీక్ సార్ ఇప్పుడు బ్రేక్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయిందా యా సార్ అసలు నాయిస్ ఏది ఎలక్ట్రిక్ వెహికల్ ఓకే అది 7 inches మిడ్ స్క్రీన్ డిస్ప్లే సార్ ఓకే సో దాంట్లో మనకి మల్టిపుల్ ఇన్ఫర్మేటివ్ డిస్ప్లేస్ వస్తాయి మనకి టెంపరేచర్ మానిటర్ సిస్టమ్ కానీ బ్రైట్నెస్ లెవెల్ ఇది మన మోటార్ స్పీడ్ ఓకే అండ్ ఇది 10.1 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే సార్ మనకి 5G SIM ఆల్రెడీ దీంట్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది 3 years వరకు ఇంటర్నెట్ ఫ్రీ 3 years వరకు ప్రీమియం ఇంకా 7 free వస్తుంది ఓకే సో ఆన్లైన్లోనే మీరు నావిగేషన్ సిస్టమ్ కానీ అండ్ 7 అప్లికేషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండ్ 360 degrees కెమెరా వస్తుంది దీంట్లో ఓకే ఫ్రంట్ కెమెరా రేర్ కెమెరా సైడ్ కెమెరాస్ అండ్ 3D వ్యూవర్స్ ఓకే అండ్ దాంతో పాటు టర్న్ ఆన్ ఈసీ క్లైమేట్ కంట్రోల్ ఇస్ ఆన్ అండ్ నంబర్ ఆఫ్ వాయిస్ కమెంట్స్ ఉంటాయి సార్ దీంట్లో ఓకే లైక్ హలో ఎంజీ హలో ఎంజీ I'm here. Open sunroof. Turn off AC. Climate control is off. Hello, MG. Hi, how can I help? Close sunroof. అలా మీరు డ్రైవర్ సైడ్ విండో కానీ ఏమన్నా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అది 50.2 kW బ్యాటరీ ఉంటుంది దీంట్లో ఓకే 50.2 kW బ్యాటరీ ఆ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే లైక్ 1 full charge మనకి 461 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అరౌండ్ 400 వస్తుంది సార్ అది ఓకే అండ్ మనకి 3 types ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ లైక్ ఛార్జెస్ పెట్టుకోవచ్చు ఒకటి డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది మన ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా సార్ అది అరౌండ్ ఇప్పుడు 15+ ఉన్నాయి మనకి హైదరాబాద్లో అది మీకు 1 to 1.5 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది ఓకే అండ్ దెన్ మనకి ఇంకోటి మనకి ఏసీ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది వెహికల్తో పాటు మీకు ఇస్తారు సార్ దానికి మీరు ఇంటి దగ్గర కొంచెం టీఎస్ ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గరికి వెళ్ళి కొంచెం స్టెప్ అప్ చేసుకోవాలి మీరు కరెంట్ అది మీకు అప్పుడు మీ ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేస్తారు సర్వే చేసి అప్పుడు మీకు అది 6 to 7 hours మీకు ఛార్జింగ్ టైం పడుతుంది సార్ ఇంకోటి వెహికల్తో పాటు పోర్టబుల్ ఛార్జర్ కూడా వస్తుంది ఓకే ఆ పోర్టబుల్ ఛార్జర్ 15 hours టైం పడుతుంది ఓకే దీని కాస్ట్ ఎంత ఉంది 27 lakhs ఉంది నైటీ వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ అట్లా ఏమైనా ఉంటుందా ప్రస్తుతానికి అయితే కంపెనీ పేరు మీద తీసుకుంటే కార్పొరేట్ ఆఫర్ అని ఉంటుంది అది కార్పొరేట్ ఆఫర్ అంటే కంపెనీ పేరు మీద తీసుకుంటా ఉంటారు సార్ అంతే ఓకే వాళ్ళకి మాత్రమే ఉంటుంది పర్సనల్ గా దాని మీద అయితే ఉండదు దీని మీద ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఏమో కదా గ్రీన్ కార్స్ వాటికి ఇంత ఇంత అని చెప్పేసే సరే ఐటీ అంటే మీకు ఇది సిజిఎస్టి 2.5% ఎస్జిఎస్టి 2.5% ఉంటుంది సార్ అట్లా ఓకే ఓకే అది మార్క్స్ ఓకే అండ్ లైఫ్ టాక్స్ కూడా ఏం లేదు దీనికి సో అంటే ఫస్ట్ 5 ట్రాక్షన్ కంట్రోల్ ఉందా ఇందులో యా సార్ ట్రాక్షన్ కంట్రోల్ ESP EBD ABS మూడు ఉన్నాయి మనకి ఓకే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండా లేదు సార్ ఓన్లీ టిల్ట్ వారంటీ మనకి బ్యాటరీ వచ్చేసరికి 8 lakh kilometers లేదా 1 lakh 50 thousand kilometers వస్తుంది ఓకే లైఫ్ సైకిల్ వచ్చేసరికి 3 lakh 60 thousand kilometers లైఫ్ సైకిల్ ఉంటుంది అండ్ మీకు మోటార్ వారంటీ వచ్చేసరికి 5 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది ఓకే అట్లా 5 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఓకే మరి బ్యాటరీ బ్యాటరీ అది సార్ 8 years లేదా 1 lakh 50 thousand kilometers ఓకే బ్యాటరీ లైఫ్ సైకిల్ మాత్రం 3 lakh 60 thousand kilometers వస్తుంది ఓకే ఒకవేళ మనకి బ్యాటరీలో అయిపోయింది ముందే మనం మళ్ళీ షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుందా బయట ఛార్జింగ్ స్టేషన్స్ కాదు ఛార్జింగ్ అయిపోతాయి కదండి ఒకవేళ సెల్స్ అందులో ఉంటాయి కదా ఛార్జింగ్ మన ఇప్పుడు బ్యాటరీ మోస్ట్లీ రికమెండెడ్ సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ అక్కడికి మరి ఎంజీబీ వాళ్ళే తక్కువ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీస్ సెంటర్ చూసుకుందాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి బాలనగర్ ఉంది కొండాపూర్ ఉంది ఇప్పుడు కొత్తపూర్ కూడా ఓపెన్ అయింది ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంతసేపు వస్తుంది అండి 1 full charge మనకి 461 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది సో 400 అరౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అరౌండ్ అరౌండ్ డ్రైవ్ అయింది ఓకే ఇది ఇది ఆప్షన్ ఎట్లా ఇవి ఎస్ సార్ ఇది బ్రేక్ ఒక్కొచ్చారు సార్
జస్ట్ నౌ ఇట్స్ ఇన్ డ్రైవ్ మోడ్. రిలీజ్ చేయగానే వెహికల్ మూవ్ అవుతుంది. డ్రైవ్ తీయకూడదు, న్యూట్రల్ రివర్స్. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇది వచ్చేసరికి ఆటో హోల్డ్ ఫంక్షన్. మీరు ఏదైనా వెహికల్ ట్రాఫిక్ కండిషన్లో ఆపారు అనుకోండి, వెహికల్ విత్ బ్రేక్ మీరు జీరో కండిషన్ తీసుకొచ్చారు అనుకోండి, బ్రేక్ మీ కానీ కాల్ తీసేస్తే మన వెహికల్ మూవ్ అవుతుంది. జస్ట్ యాక్సిలరేషన్ ఇస్తేనే వెహికల్ మూవ్ అవుతుంది. ఇది వైర్లెస్ ఛార్జర్. ఓకే. అండ్ ఇది మోడ్స్ ఉంటాయి సార్ అక్కడ చూడండి. ఇప్పుడు ఎకో మోడ్ ఉంది. ఎకో మోడ్లో 124 కిలోమీటర్స్ వెళ్తుంది విత్ 30% ఆఫ్ ది దాంతోనే. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ 106 కిలోమీటర్స్ షార్ట్. ఓకే, ఇప్పుడు 106 అని చూపిస్తే ఎగ్జాక్ట్ ఉంటుంది, మన స్పీడ్ పెరుగుతుంది ఆటోమేటిక్ కొంచెం తక్కువనే అయిపోతుంది. లైక్ స్పీడ్ అంటే మీరు యావరేజ్గా 80 వెళ్తారు కదా సార్ మ్యాక్స్. ఇప్పుడు సిటీ కండిషన్స్లో దానికన్నా మించి వెళ్ళలేరు కదా. అవును. అది అండ్ ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ సార్. ఇప్పుడు అక్కడ 3 ఉంది కదా. అవునండి, 3 లెవెల్. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఉంది, సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్. ఏంటంటే మీకు యాక్సిలరేషన్ చేస్తారు కదా, యాక్సిలరేషన్ మీద కాల్ తీయగానే మీరు గ్రాడ్యువల్గా బ్రేక్స్ అనేది అప్లై అయిపోతూ ఉంటాయి, అంటే స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ సార్. దానివల్ల మీకు బ్యాటరీ కొంచెం ఛార్జ్ ఉంటుంది, అంటే నాట్ 5-10% మీకు కొంచెం ఎక్కువ వస్తుంది అట్లా. ఓకే, మీకు ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉందా? క్రూజ్ కంట్రోల్ జస్ట్ ఇది అనేసి 40 స్పీడ్ వచ్చినప్పుడు ఇక్కడ సెట్ చేసేసారు. ఓకే, అక్కడ వరకు క్రూజ్ సెట్ అవుతుంది. ఓకే, దీని టాప్ స్పీడ్ ఎంత అండి? అంటే టాప్ స్పీడ్ అన్నట్టు ఇప్పటి వరకు, అంటే ఇప్పటి వరకు మేము ట్రై చేసింది అయితే అరౌండ్ 150 వెళ్ళింది సార్. 150 వెళ్ళింది. ఓకే, మేము ట్రై చేసిన దాని ప్రకారం. ఓకే, అండ్ 120 తర్వాత కంటిన్యూస్ బీప్ సౌండ్ వస్తుంది. ఓకే, 80కి ఒక బ్లింక్ వస్తుంది. 80 120 రెండు వస్తుంది. అంతే. ఇది ఎంజీ ఎక్టర్ అని యూజ్ చేసేది అని ఎంజీ ఈవీ సార్, ఎంజీ ZS. అదే ఇప్పుడు యాపిల్ వాళ్ళకి, అదే మెర్సిడిస్ బెంజ్ వాటికి, హుండే వాటికి ఇట్లా ఉంటుంది. దీనికి ఏమని అనాలి? ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్. హలో ఎంజీ, ఐఎమ్ హియర్. హలో ఎంజీ, టర్న్ ఆన్ ఏసీ. పార్డన్, టర్న్ ఆన్ ఏసీ. క్లైమేట్ కంట్రోల్ ఇస్ ఆన్. సారీ, అండ్ ఓపెన్, వి కెన్ ఓపెన్ ది సన్రూఫ్. హలో ఎంజీ, ఐఎమ్ లిస్నింగ్. ఐఎమ్ ఫీలింగ్ హాట్. ఇట్స్ 15 డిగ్రీస్ అండ్ ఇట్ కాంట్ గో ఎనీ కూలర్. ఓకే, ఇంతేనా? అండ్ మల్టిపుల్ ఫంక్షన్స్, 100+ వాయిస్ కమాండ్స్ ఉంటాయి సార్ మీకు. అండ్ త్రూ ఫోన్ కూడా మీరు కొన్ని ఫీచర్స్ అప్డేట్ చేసుకోవాలి, లైక్ వెహికల్ అన్లాక్ కానీ, సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడం కానీ, స్టార్ట్ చేసుకోవడం కానీ. స్టార్ట్ చేసుకోలేము సార్. స్టార్ట్ చేసుకోలేము, దూరం నుంచి లైవ్ లొకేషన్ అని కనుక్కోలేము. అంటే లైవ్ లొకేషన్ కనుక్కోవచ్చు, లైక్ ట్రాక్ చేయొచ్చు మనము ఎక్కడ ఉంది వెహికల్, ఎలాంటి స్పీడ్, దాని మైలేజ్. అంటే మైలేజ్ అవన్నీ అంత డెప్త్ అరౌండ్ ఉండొచ్చు. అంటే మనకి ఫోన్ లో ఇప్పుడున్న ఫియర్, ఇప్పుడున్న బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత తిరుగుతుంది అని చెప్పి. అదే బ్యాటరీ పర్సెంటేజ్, జియో ఫెన్సింగ్ ఉంటుంది, ఫెన్స్ దాటితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మొబైల్ కి. అంటే ఎట్లా అండి? లైక్ మీరు ఫెన్స్ సెట్ చేసుకోవచ్చు సార్, 50 నుంచి, సారీ 5 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్స్ రేంజ్ వరకు పెట్టుకోవచ్చు. ఆ రేంజ్ దాటి మనకి వెహికల్ బయటకు వెళ్ళదు అనుకోండి, వెహికల్ మీకు లైక్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మొబైల్. ఓకే, అది ఫెన్స్ ఇన్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఒకవేళ ఫెన్స్ ఇన్ పెట్టుకున్నాను అనుకోండి, ఫెన్స్ దాటి వెహికల్ ఇన్సైడ్ వస్తే మేము మొబైల్ కనెక్ట్ చేస్తాం అట్లా. ఓకే, యూఎస్బి చార్జెస్ ఎంత ఉందండి? ఇక్కడ బ్యాక్ ఎంత ఉంది? బ్యాక్ ఉన్నాయా, ఓన్లీ ఫ్రంట్ ఒకటేనా? అంటే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా రెండు ఉంటాయి సార్. ఒకటి సి టైప్, ఇంకోటి ఒకటి సి టైప్, ఒకటి యూఎస్బి. వెనకాలి టూ యూఎస్బి ఇక్కడ, అండ్ ఏసీ వెన్స్ కూడా అక్కడ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏ షోరూమ్ ఇది? అంటే ఆల్ ద షోరూమ్ సార్, ఓన్లీ డీలర్షిప్ సార్, రామ్లో. అండ్ డీలర్షిప్ వచ్చేసరికి బంజారా హిల్స్ ఒకటి ఉంది, గచ్చిబౌలి ఒకటి ఉంది, కొండాపురం. ఓకే, థ్యాంక్ యూ.